మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తాళగురుచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో హెల్త్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లిలోని తాళగురుచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు కేంద్ర ప్రభుత్వం హెల్త్ మేళా ఈ రోజు కొనసాగుతుందని తెలిపారు. హెల్త్ మేళాలో మొత్తం 25 స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్స్ వద్ద ఉండేటువంటి స్పెషలిస్టులు వచ్చిన ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్న వైద్య సదుపాయాలను తెలియజేస్తూ ప్రతి స్టాల్లో అన్ని రకాల సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండి వచ్చిన ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. హెల్త్ మేళాలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు ఆర్గన్ డొనేషన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనకి విశేష గౌరవనీయులు మాన్యులు పెద్దలు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీ తొమ్మల సత్యనారాయణ గారిగా ప్రారంభించుకున్న సార్, అదేవిధంగా గౌరవనీయులు మాన్యులు పెద్దలు వైస్ చైర్పర్సన్ సుదర్శన్ గారికి కూడా స్వాగతం సార్. మంచిర్యాల జిల్లా అందరికీ స్వాగతం. మా చేతుల మీదుగా జోరు పెడుతున్నా. నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఇంకా అనారోగ్యులు ఉన్నారు, అస్వస్థులు ఉన్నారు. మరి అట్లాంటి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పనిచేస్తున్నాం. పేషెంట్ కళ్ళలో ఆనందం. జిల్లా భారతదేశంలోని ఇప్పుడే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది కాబట్టి ఇలా మరి ఇట్లాంటి కార్యక్రమాలను చాలా ఆనందకరం. ఇప్పుడు మరొక గీతాన్ని మిత్రుడు రచయిత గాయకులు తీసుకుంటూ హాస్పిటల్లో ప్రసవం ద్వారా తల్లి అంతే అట్రండి కొద్దిగా బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆజాదిక అమృతోత్సవ కార్య భాగంగా స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, గౌరవ డాక్టర్ పొందులతో, లోకల్ లీడర్స్, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్స్, బెల్లంపల్లి మండల అధ్యక్షులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, మరి అందరి ద్వారా ఈ కార్యక్రమం విజయవంతంగా స్టార్ట్ అయింది. మరి ఇందులో భాగంగా ఏదైతే ప్రభుత్వ డాక్టర్లు మరి జిల్లా స్థాయిలో వచ్చి పూర్తి స్థాయిలో అన్ని రకాల వ్యాధులకు, ఈరోజు దేశం మీద ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయో, ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఉందో, వాటన్నిటికీ కూడా మరి పూర్తి డాక్టర్ల పర్యవేక్షణలో మరి స్టాల్స్ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మరి ఏదైతే గ్రామ పట్టణం నుంచి కాన్స్టిట్యూన్సీకి చెందిన పూర్తి రోగులకు మరి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి నిర్ధారణ చేసి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. మరి ఇందులో మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ డాక్టర్లు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూనే తర్వాత కూడా ప్రైమరీ సెంటర్లో ఏదైతే గర్భిణీలు ఉన్నారో, ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఊదకాలు ఉందో, వాటికి ప్రత్యేకంగా కూడా గ్రామాల వారిగా లేదా మండలాల వారిగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేస్తే దానికి ప్రజాప్రతినిధులందరూ మా వంతుగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి ఆజాదిక అమృతోత్సవ 70 సంవత్సరం నిన్న సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాం. తర్వాత ఆజాదిక అమృత్ మహోత్సవంలో ఈ మన బెల్లంపల్లి డివిజన్ సంబంధించి
పాలకూరు జిల్లా అనే పిఎస్సిలో ఈరోజు హెల్త్ మేళాను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో 25 వివిధ రకాలకు సంబంధించినటువంటి రోగాలకు సంబంధించిన స్టాఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వివిధ రకాలైనటువంటి స్పెషల్ డాక్టర్ సర్వీసెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. ఈ హెల్త్ మేళాలో ఈ వెల్లంపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా విధంగా పాల్గొని ఈ హెల్త్ మేళాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. రెండవది వచ్చి రిజిస్ట్రేషన్ ఫస్ట్ వాళ్ళ మొబైల్తో రావాలి. వచ్చి వాళ్ళ మొబైల్ నెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒక హెల్త్ కార్డు ఇష్యూ చేయబడతారు. ఆ హెల్త్ కార్డు తీసుకొని వాళ్ళకు ఉండేటువంటి ఏ సమస్య ఎక్కడైతే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఆ సమస్యకు సంబంధించినటువంటి స్పెషాలిటీ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఉచిత ట్రీట్మెంట్ ఉచిత ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్టార్స్లో డయాబెటీస్ సంబంధించి కానీ హైపర్టెన్షన్ సంబంధించి కానీ క్యాన్సర్ సంబంధించి కానీ ఈ రోగాలన్నింటికి సంబంధించినటువంటి ఎలా సంభవిస్తాయి వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ప్రివెంట్ చేసుకోవడం కాకుండా వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా డాక్టర్ వెళ్ళాలి అనేటువంటి అవగాహన అనేది అన్ని డిసీజెస్ సంబంధించినటువంటి అవగాహన అనేటువంటి తయారు చేస్తారు. సో ప్రజలందరూ కూడా ఈ మేళాను సద్వినియోగం చేసుకొని వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ప్లస్ వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచడానికి కావాల్సిన జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవడానికి ఇక్కడ ఉండేటువంటి మేళాను సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను.